అనగనగా ఒక కోడి. ఆ కోడి 12 గుడ్లు పెట్టింది. వాటిలో 10 గుడ్లు పిల్లలయ్యాయి. మిగిలిన 2 గుడ్లు పిల్లలు కాకపోవడంతో ఆ 10 పిల్లలను తీసుకుని కోడి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఈలోగా మిగిలిన 2 గుడ్లలో ఒకదానిని తన చిట్టి ముక్కుతో టపాటపా పొడుచుకుని గుడ్డును పగులుగొట్టి ఇంకొక కోడి పిల్ల గుడ్డు నుండి బయటకు వచ్చింది. చిక్ 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 మని అరిచింది. తన తల్లి కోసం అటు ఇటు చూసింది. అక్కడ తన తల్లే కాదు కదా, ఎవ్వరూ కనిపించలేదు. దానికి తన తల్లి కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖం వచ్చింది. తన తల్లి ఎవరో, ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా తన చిట్టి రెక్కలను విదిలించుకుని అమ్మ కోసం వెతకడం ప్రారంభించింది. తన చిన్ని చిన్ని కాళ్ళతో, బుడిబుడి నడకలతో కోడిపిల్ల అమ్మ కోసం వెతుకుతూ వెళ్ళింది. ఇంతలో దారిలో పచ్చగడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది. తనకంటే ఎంతో ఎత్తుగా, పెద్దగా ఉన్న ఆవును వింతగా, ఆశ్చర్యంగా చూడసాగింది. తననే తదేకంగా చూస్తున్న కోడిపిల్లను ఆవు ఆప్యాయంగా ఇలా అడిగింది. ఏం కావాలమ్మా నీకు అని అడిగింది. ఆవు దాని అమాయకత్వానికి జాలిపడి ఇలా అంటుంది. నన్ను చూసావుగా, ఎంత పెద్దగా ఉన్నానో. మీ అమ్మ నాకంటే చాలా చిన్నదిగా ఉంటుంది. మా అమ్మ నీకంటే చాలా చిన్నగా ఉంటుందా అంటూ కోడిపిల్ల ముందుకు నడిచిందన్నమాట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక మేక ఆకులు తింటూ కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి కోడిపిల్ల ఇలా అడిగింది. ఆవు కంటే చిన్నగా ఉన్నావు, మా అమ్మ నువ్వేనా? ఆవు కంటే చిన్నగా ఉన్న మాట నిజమే. నా కాళ్ళు చూసావా, 4 ఉన్నాయి. మీ అమ్మకు నీలాగా 2 కాళ్ళు, రెక్కలు కూడా ఉంటాయి అని మేక చెప్పిందన్నమాట. కోడిపిల్ల ఎంతో దిగులుగా ఆలోచిస్తూ తన తల్లి కోసం వెతుకుతూ మరింత ముందుకు కదిలిందన్నమాట. ఇలా వెళ్తున్న కోడిపిల్లకు అల్లంత దూరంలో కావు కావు అంటూ ఒక కాకి కనిపించింది. మేక మాటలు జ్ఞాపకం తెచ్చుకుని ఆ కాకే తన తల్లి అయి ఉంటుందని కాకితో ఇలా అడిగింది. నీకు 2 కాళ్ళు, రెక్కలు ఉన్నాయి, మా అమ్మ నువ్వేనా? నాకు 2 కాళ్ళు, రెక్కలు ఉన్నాయి నిజమే, కానీ నేను మీ అమ్మ కంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను. మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి. నాలాగా మీ అమ్మ అరవదమ్మా అని కాకి అనేసరికి కోడిపిల్ల ఎంతో నిరుత్సాహపడింది. నిరాశగా, దిగులుగా ఉన్న కోడిపిల్లను చూసి కాకికి కూడా జాలేసింది. అప్పుడు కాకి కోడిపిల్లతో ఇలా అంటుంది. నీవు నిరుత్సాహపడకూడదు, ముందుకు వెళ్ళి ప్రయత్నించు, మీ అమ్మ నీకు తప్పకుండా కలుస్తుంది అని చెప్పి కాకి ఎగిరిపోయింది. కాకి మాటలతో తిరిగి ఉత్సాహం తెచ్చుకుని చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చెరువుగట్టుపై నడుస్తూ వెళ్ళింది. అక్కడ అంటూ బాతు కనిపించింది. కాకి చెప్పిన పోలికలు బాతులు కనిపించేసరికి కోడిపిల్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. అమ్మా అంటూ బాతు దగ్గరికి పరిగెత్తింది. బాతు విచిత్రంగా కోడిపిల్లను చూసింది. అప్పుడు కోడిపిల్ల బాతుతో ఇలా అంటుంది. ఏంటమ్మా అలా చూస్తావు, నేను నీ బిడ్డను. అయ్యో తల్లి, నేను మీ అమ్మను కానమ్మా అని బాతనేసరికి కంగు తిన్న కోడిపిల్లకు ఏడుపు ముంచుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తన తల్లిని
కనుక్కోలేనేమోనని భీతి చెందింది. కోడిపిల్ల ఏడుపు చూసిన బాతు గుండె కరిగింది. లాలనగా ఇలా అంది, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు చెప్పు అని బాతు అడిగేసరికి ఊరడిల్లిన కోడిపిల్ల వెక్కుతూ వెక్కుతూ జరిగిందంతా బాతుతో చెప్పింది. ఆ మాట విన్న బాతు, మీ అమ్మ నాలా క్వాక్ క్వాక్ అనదమ్మా, కుక్కురోక్కో అంటుంది అని చెప్పి కోడిపిల్లను ముందుకు సాగనంపబోతుండగా చెట్టు మీద నుండి వీరి సంభాషణ అంతా వింటున్న పావురం వీరి దగ్గరికి వచ్చి వాలింది. పావురానికి కోడిపిల్లకు సాయం చేయాలనిపించి ఇలా అంది, ఈ చెరువు గట్టు చివరకు వెళ్ళు, అక్కడ నీకు మీ అమ్మ కనిపించవచ్చు అని కోడిపిల్లకు చెప్పి పావురం ఎగిరిపోయింది. పావురం చూపిన దిశగా చిక్ చిక్ అంటూ కోడిపిల్ల వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్ళేసరికి అన్న శబ్దం వినిపించేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది. రెండు కాళ్ళు రెండు రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉండి కుక్కరొక్కో అంటుంది కాబట్టి తప్పకుండా తన అమ్మే అయి ఉంటుందని నిశ్చయించుకుంది. అమ్మా అమ్మా చిక్ 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 అంటూ పిలిచింది. ఆ పిలుపుకు వెనుతిరిగి చూసిన కోడిపిల్లను చూసి ఆగింది. తన పిల్లను గుర్తించింది. దగ్గరకు రమ్మని అంటూ పిలిచింది. తన తల్లిని కనుక్కున్నందుకు కోడిపిల్ల ఆనందానికి అవధుల్లేవు. సంతోషంగా తన చిట్టి రెక్కలతో ఎగురుతూ తన తల్లిని చేరుకుంది. కోడిపిల్లను అనురాగంతో కోడి తన రెక్కల్లో ఇముడ్చుకుంది. కోడిపిల్ల తల్లి ఒడిలో ఒదిగిపోయింది. తన ఒడిలో ఒదిగిపోయిన కోడిపిల్లను చూసి కోడి ఇలా అంది, అక్కడే ఉండక నా కోసమని వెదుగుతూ ఎందుకు బయలుదేరావమ్మా, మీ ఆహారం కోసమే నేను వచ్చాను, ఎలాగూ తిరిగి వచ్చేదాన్ని కదా అని కోడి తన పిల్లతో అంది. తన పిల్ల తననే వెదుగుతూ ఎలా చేరుకుందో తెలుసుకోవాలని కుతూహలంగా ప్రశ్నించింది. కోడిపిల్ల జరిగినదంతా తన తల్లికి ముద్దు ముద్దుగా అభినయిస్తూ చిన్ని చిన్ని మాటల్లో వివరించింది. ఆ మాటలు విన్న తల్లి కోడి తన పిల్ల తెలివికి సంకల్పానికి అబ్బురపడి సంతోషించింది.